ఈ బిగ్ బాస్ అనేది మీ లైఫ్ చేంజ్ చేస్తుంది అని అనుకుంటున్నారు? ఆల్రెడీ సగం చేసేసింది. సగం చేసేసి వాడికి అదేదో సినిమాలో ఏం సినిమాది అత్తారింటికి దారి వెళ్ళాలి అనుకుంటా. అల్లీని పిలిచి సరే వీడికి ఒక 10 లక్షలు ఇచ్చి పంపించు అంటే అక్కడ ఎంఎస్ నారాయణ అంత హ్యాండిల్ చేయలేడు సార్ అంటాడు. లేదు సార్ చేస్తానంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాడు సార్ దీని కీస్ ఎక్కడ ఉన్నాయి సార్ అని అడుగుతాడు. నువ్వు చెప్పింది కరెక్టే రబ్బాలు అంత హ్యాండిల్ చేయలేడు అని చెప్పి తీసి ఒక కట్టిస్తాడు రెండు. ఆ టైప్లో మరి ఇంత పబ్లిసిటీని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థం కావట్లేదు. ఓకే ఓకే, అది కొంచెం మేబీ మేనేజర్ని పెట్టుకోవాల్సి రావచ్చు ఇలాంటివి ఏమైనా అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటాయేమో. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ముప్పటికి అందరికీ సారీ సార్ రాలేకపోయినా, మళ్ళీ ఇవాళ వస్తాను సార్, రేపు వస్తాను సార్, ఇలాగే అయిపోయింది తప్ప ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళలేకపోయా. అదైతే కొంచెం బాధ ఉంది. బట్ జీవితంలో ఎప్పుడు లేని ఒక ఉప్పెన ఒక సునామీ వచ్చింది గత నెల రోజులుగా చెప్పాలంటే. నాన్ స్టాప్గా మోగుతుంది ఫోన్లు, అపాయింట్మెంట్లు బుక్ పెట్టుకోవడాలు, గుర్తుపెట్టుకోవడాలు, కొన్ని మర్చిపోతున్నా, సారీలు చెప్పి 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 ఫైనల్గా నాకేమర్థమైందంటే భాష ఒక్కసారి చెప్తే 100 సారీలు చెప్పినట్టనే.